కీలెరిగి వాత పెట్టడం అంటారు. ఎక్కడ దెబ్బ తగిలి ఎక్కడ కొరతే అవతలోళ్ళు దెబ్బ తిరుగుతారో అదే చేసింది ఇప్పుడు రష్యా. ఉక్రెయిన్లోని పోల్టావా మీద విరుచుకుపడిన క్షిపణులు రష్యా కొట్టిన దెబ్బ, ఉక్రెయిన్లోని పోల్టావా నగరం మీద బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడితే 51 మంది చనిపోయారు, 219 మంది గాయపడ్డారు. వాళ్లలో 18 మంది భవన శిథిలాల కిందే సజీవ సమాధి అయ్యారు. మంగళవారం అంతా కూడా సైనిక శిక్షణ శిబిరంతో పాటు సమీపంలోని ఆసుపత్రి మీద ఈ దాడి జరిగింది. ఇక్కడ అసలు పాయింట్ సైనిక శిక్షణ శిబిరం, కొత్త వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, వాళ్ళని ఇక్కడ దెబ్బేసింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళందరూ యూరప్ దేశాలకు సంబంధించిన వాళ్ళు, ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కిరాయి సైనికులు, అట్లాగే ఆ దేశానికి సంబంధించిన యువతరం. ఇప్పుడు వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కీవ్కి పోల్టావా 350 కిలోమీటర్ల దూరం ఉంది రాజధానికి. పోల్టావా సైనిక సమాచార కేంద్రంలోని కొంత భాగం దెబ్బతింది, ప్రజలు శిథిలాల కింద చిక్కుపోయారు, వాళ్ళలో చాలామందిని రక్షించామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బాంబు షెల్టర్లకు పరుగులు తీసిన వాళ్ళని కొంతమందిని కాపాడగలిగారు. అయితే అలా షెల్టర్లు పరుగు తీస్తున్న వాళ్ళు కూడా అనేక మందిని కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్గా 51 మంది మరణించినటువంటి ఈ వ్యవహారం అన్నది ఉక్రెయిన్కి, మొన్ననే వెళ్ళి రష్యా లోపల అటాక్ చేసి వచ్చినటువంటి ఉక్రెయిన్కి ఇప్పుడు తన దేశంలోనే జరిగినటువంటి దారుణమైనటువంటి దెబ్బ అన్నది పెద్ద మైనస్ అయింది.